అదే వాగ్దానంతో మాట ఇచ్చి మడం దిప్పకుండా హరిచంద్రుడు మనం చూసినామో లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హరిచంద్రుడిగా మాట ఇచ్చి మడం దిప్పకుండా అందరికీ సహాయం చేస్తున్న కార్యక్రమాలు మీరు చూస్తూ ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను చూడండి నవరత్నాలు తీసుకొని వచ్చి పేదరికం ఉండకూడదు దీని కులాన్ని పార్టీని మతాన్ని అంటగట్లైన అందరూ సమానమైనారు ఒక రెండు వర్గాలు ఒక మూడు వర్గాలు నాలుగు వర్గాలు ఈ రాజులు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ క్షత్రియ ఇతర జాతులు కూడా ఈ లబ్ధి పొందాలని చెప్పేసి 45 నుంచి 60 సంవత్సరాలకు సరిగినటువంటి ఈ లబ్ధిని కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది కి నా బ్రాహ్మణులకి ఎవరు వీళ్ళు ఈ సమాజాన్ని చరిత్రను తిప్పి మార్చే సమాజానికి పనిచేసే వాళ్ళు రజకులు లేకపోతే మన శుభ్రత ఉండదు నాయ బ్రాహ్మణ లేకపోతే మనకు శుభ్రత ఉండదు కటింగ్లు ఉండవు అదే విధంగా మన టైలరింగ్ లేకపోతే మన గుడ్లంతా వేసుకోలేము జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళకి 10,000 ఈరోజు 10,000 వేస్తూ ఉండారంటే ఇది మానవులు చేసే పనులు కాదు ఇది దైవ స్వరూపుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తుండే పని ఒక యువకుడు ఒక విద్యావంతుడు ఒక బలమైన నాయకుడు దేశానికి వచ్చినప్పుడు ఆయన మార్పులు ఏ విధంగా తీసుకొని వస్తున్నారంటే విద్యకి సమానత్వం రావాలి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నారంటే దేవుడి దగ్గర అందరూ సమానం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పేదవాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ సమానం అనుకునేటువంటి మార్పులు తెస్తూ ఉంటే పేదవాడు విద్యావంతుడు కావాలి పేదవాడు ఆర్థికంగా బాగుపడాలి పేదవాడు సమాజంలో ముందుకు రావాలి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే వాళ్ళు కూడా రాజకీయంగా సమానత్వం కావాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేదే కాకుండా బీసీలకి 4 సీట్లు ఉంటే 2 సీట్లు బీసీలకు ఇవ్వటం అదేవిధంగా కేబినెట్లో కూడా బీసీలకు 6 మందికి ఇవ్వటం ఎస్సీలకు 5 మందికి ఇవ్వటం ఇది ఒక చరిత్రని సృష్టిస్తూ ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి పేదవాడు అనేవాడు విద్యావంతుడు కావాలి పేదవాడు ఆర్థికంగా బాగుపడాలి పేదవాడికి ఏలాంటి బాధ లేకుండా ఉండాలని ఈ కరోనా సమయంలో కూడా ఏరాటి బాధ లేకుండా 3 పూట్ల భోజనం పెట్టి పేదవాళ్ళందరూ సుఖ సంతోషంగా ఉంటే